పైనాపిల్ కొబ్బరి ఉత్తప్పం కి కావాల్సిన పదార్థాలు సామలు పావు కప్పు దోశ బ్యాటర్ ఒక కప్పు పెరుగు పావు కప్పు ఉప్పు రుచికి సరిపడా కొబ్బరి తురుము పావు కప్పు పచ్చిమిర్చి మూడు పైనాపిల్ ముక్కలు ఒక కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా జీరా పావు టీ స్పూన్. పైనాపిల్ కొబ్బరి ఉత్తప్పం తయారు చేసే విధానం. ముందుగా దోశ బ్యాటర్ లో సామలు ఉప్పు వేసి కలుపుకోవాలి. మరో బౌల్ లో కొబ్బరి తురుము పైనాపిల్ పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పై నూనె వేసుకుని దోశ బ్యాటర్ ను ఉత్తప్పంలా వేసుకుని పైనుంచి పైనాపిల్ మిశ్రమం ని సమానంగా పరుచుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని మరో పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకున్న తర్వాత పెరుగు వేసి ఉప్పు కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్ లోకి తీసుకొని ఊతప్పంతో సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కొబ్బరి ఊతప్పం రెడీ. ETV Abhiruchi, మీ వంటింటి నేస్తం.